బూందీ మిఠాయి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్, బియ్యం పిండి 1 కప్, బెల్లం 1 కప్, యాలకుల పొడి కొద్దిగా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. బూందీ మిఠాయి తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో శనగపిండి, బియ్యం పిండి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ దోశల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. బూందీ వేయడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని ఈ విధంగా బూందీ వేసుకోవాలి. బూందీ ఈ విధంగా ఫ్రై అయ్యాక గిన్నెలో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా బూందీ వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం కొలత 2 కప్పుల బూందీకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ బూందీ మిఠాయికి ముదురు పాకం రావాలి. 1 ప్లేట్లో వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని చూడాలి. పాకం విరిస్తే ముక్కగా విరగాలి. ఇప్పుడు పాకంలో బూందీ, యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నెయ్యి రాసుకున్న ప్లేట్లో తీసుకోవాలి. చేతిని తడి చేసుకొని ఈ విధంగా సమానంగా ప్రెస్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్లో ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిఠాయి రెడీ. ఈ మిఠాయి 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది.